वेलकम बैक टू माय चैनल इपड़े नरचयी पौरुषाल पुरिटिगड्ड अयिनटुवंटि रायलसीम प्रांतं गुरिंचि तेलुसुकुन्नाम। ई रायलसीम प्रांतं सुसन्नमैनटुवंटि सुसंपन्नमैन भूगर्भजनुलु कललु पुण्य क्षेत्रालकु नेलवैनटुवंटिदि रायलसीम। प्रपंचंलोने प्रसिद्धि गांचिनटुवंटि एक्कडा लेनि ఎర్రచందనమంతా కూడా మనకు రాయలసీమ ప్రాంతంలోనే ఏకైక ప్రాంతము। దక్షిణ అల్లమల శేషాచల అడవుల్లో ప్రత్యేకంగా ఉంది। భారతదేశంలో చివరి కోడైనటువంటి కలివికోడు నివాసం కూడా లంకమల అభయారణ్యమైనటువంటి మైదుకూరు దగ్గర ఉంది। తర్వాత ముగ్గుగనులకు ప్రసిద్ధి గాంచినటువంటి కడప జిల్లా మంగంపేటలో ఉన్నటువంటి ముగ్గుగనులు కూడా మన రాయలసీమ ప్రాంతంలోటివే। తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినటువంటి కలియుగ దైవం వెలసిన వెంకటేశ్వర స్వామి కూడా మన రాయలసీమ ప్రాంతంలోనే వెలసాడు। శేషాచలంలో వెలసిన వెంకన్న ప్రపంచంలో రెండవది అటువంటి క్షేత్రం కూడా మన రాయలసీమ ప్రాంతంలోనిదే। తర్వాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం కూడా మన రాయలసీమలోనిదే। అటువంటి శ్రీశైలం మనకు జ్యోతిర్లింగంగా కూడా ప్రసిద్ధి గాంచింది। తర్వాత శక్తిపీఠంగా కూడా శ్రీశైల బ్రహ్మరాంబిక శక్తిగా ప్రసిద్ధి గాంచింది। అటువంటి శక్తిపీఠం కూడా మన రాయలసీమలోనిదే। అంతే కాకుండా వాయులింగమైనటువంటి పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగమైనటువంటి శ్రీకాళహస్తి కూడా మనకు రాయలసీమలోనే ఉంది। ఈ కాళహస్తిలో రాహుకేత పూజలు ప్రత్యేకంగా చేస్తారు। అటువంటిది కూడా మనకు రాయలసీమలోనే వెలసింది। కదిరి లక్ష్మీనరసింహ స్వామి కూడా ప్రసిద్ధి గాంచినటువంటి స్వామి। నవరాసింహ క్షేత్రాలైన హోబిలం గాని కదిరి గాని పెంచలకోన లక్ష్మీనరసింహ స్వామి గాని ఇవన్నీ కూడా మన రాయలసీమలోటివే। పొట్టమొదట పురాతన లింగం కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గుడిమల్ల క్షేత్రంలో ఉంది। పెంచలకోన లక్ష్మీనరసింహ క్షేత్రము గుండాల కోన ఉంది మనకు। ఏడు గుండాల్లో ఎండ్రకాయగా స్వామి దర్శనం ఇస్తాడు। యాగంటి బసవన్న యాగంటి కూడా మన రాయలసీమ ప్రాంతంలో ఉంది। యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి రంకేస్తే కలియుగాంతం అవుతుందని శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామి చెప్తారు। కడపలో పాపాగ్నేయనది శేషాచలం కొండల్లో గండి కొట్టి గండి ప్రవహిస్తుంది। అటువంటి క్షేత్రంలో వెలసిన గండి వీరాంజనేయ స్వామి కూడా మన రాయలసీమలోనే ఉన్నారు। తర్వాత సౌమ్యనాథ స్వామి మనకు వచ్చేసి ఈ సౌమ్యనాథ స్వామి నారదుంచే నిర్మింపబడిన గుడి। ఈయన కొలిచిన వారికి కొంగు బంగారమై ఇప్పటికీ కూడా కోరిన కోరికలు నెరవేర్చే స్వామి మన సౌమ్యనాథ స్వామి। కడప ఘాట్ కూడా ప్రసిద్ధిగాంచింది। అంతేకాకుండా తిరుమలేశుని కీర్తించిన అన్నమయ్య కూడా మన యొక్క రాయలసీమ ప్రాంతంలోనే పుట్టారు। ఆ రాయలసీమలో ఉన్నటువంటి రాజంపేట దగ్గర ఆయన జన్మించడం జరిగింది। తర్వాత చాలామంది మహాత్ములు పుట్టినటువంటి గడ్డ మన రాయలసీమ। ఒంటి ప్రసిద్ధిగాంచినటువంటి రెండవ భద్రాచలం ఇది మనకు వచ్చేసి ఒంటిమిట్ట। ఈ ఒంటిమిట్ట కూడా మనకు కడప జిల్లాలోనే ఉంది। అక్కడ కూడా మనకు ఒంటోడు మిట్టోడు అని ఇద్దరే ఆ గుడి నిర్మించారు। రాముల వారు స్వయంగా ఇక్కడ వేంచేసినటువంటి గుడి కాణిపాకం చిత్తూరు జిల్లాలో ఉంది। ఇక్కడ స్వయంభూగా స్వామి బావిలో వెలసాడు। ఇక్కడ ప్రమాణం చేస్తే వంశనాశనమే అవుతుంది అసత్య ప్రమాణం చేస్తే। పుష్పగిరి శైవులు వైష్ణవులు ఇద్దరూ పూజించే ఒక శక్తిపీఠ క్షేత్రం అండి। ఇక్కడ దేవతలు వచ్చి సాక్షాత్తు స్వయంగా స్వామికి పూజలు అందిస్తారు। అటువంటి క్షేత్రం పుష్పగిరి శైవులు వైష్ణవులు ఇద్దరూ ఉంటారు। వేమన తెలియని వాడు తెలుగువాడు ఉండడు, వేమన పద్యాలు తెలియని వారు ఉండరు। అటువంటి వేమన పద్యాలు సుపరిచితమైనటువంటి వేమన పుట్టినటువంటి కటారుపల్లి మనకు వచ్చేసి అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర కటారుపల్లిలో వేమన జన్మించాడు। తర్వాత తరిగొండ వేంగమాంబ ముఖ్య భక్తురాలు తన యొక్క జీవితాన్ని వెంకటేశ్వర స్వామికి అర్పితం చేసినటువంటి వ్యక్తి। అటువంటి వ్యక్తి పుట్టినటువంటి తరిగొండ కూడా అక్కడ కూడా ఒక ఆలయం ఉంది। ఆలయంలో కూడా మనకు ప్రమాణం చేస్తే కూడా అసత్య ప్రమాణాలు చేయకూడదు। అంతేకాకుండా మనకు వచ్చేసి ఇంకా అనేక క్షేత్రాలు ముఖ్యంగా తిరుమల తొలి గడప దేవుని గడప కూడా మనకు కడప జిల్లాలో ఉంది। తర్వాత అమీన్ పీర్ దర్గా మనకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటారు అది కూడా మన కడప జిల్లాలోనే ఉంది। అన్నమయ్య పుట్టిన క్షేత్రమైనటువంటి రాజంపేట తాళ్లపాక ఇవన్నీ కూడా మనకు సేవ క్షేత్రాలన్నీ కూడా మనకు అక్కడే వెలసాయి। కాబట్టి అనేక క్షేత్రాలకు కళలకు కానాచి అయినటువంటి రాయలసీమ ప్రాంతం అనేది ప్రసిద్ధిగాంచినటువంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి। కాబట్టి ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేయాలనుకున్నాను। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।